అష్టషష్ఠితం సర్గ రావణ పరితాపం. కుంభకర్ణం హతం దృష్ట్వా రాఘవేణ మహాత్మన రాక్షస రాక్షసేంద్రాయ రావణాన్యవేదయన్. కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోవడం విన్నాక రాక్షసేంద్రుడు రావణాసుడు పాపం చాలా బాధపడిపోయాడు. వాళ్ళందరూ వచ్చి చెప్పారు, ఇలాగా చూసిన కుంభకర్ణుడు చావడం చూసిన రాక్షసులు వచ్చి రావణాసుడు చెప్పారు. ఏమని చెప్పారు, రాజంస కాల సంకాశ సంయుక్త కాలకర్మణ విద్రావి వానరీంసేన భక్షయిత్వ అచ వానరం. రాజా కుంభకర్ణుడు వానరుని తరివేశాడు, చాలామందిని తినేశాడు, కానీ కాలానికి వశమైపోయాడు. ప్రతిత్వ ముహూర్తంచ ప్రశాంతో రామతేజస కాయేనార్థ ప్రవిష్టేన సముద్రం భీమదర్శనం. చాలామందిని బాధ పెట్టాడు. ఒక ముహూర్తంలో ప్రశాంతం అయిపోయాడు రాముడి తేజస్సు ముందు. అయిపోయి సగం కాయం మొండి మొండెం సముద్రంలో పడిపోయింది భయంకరంగా. నికృత కంఠోరు భుజో విధ ఉక్షరం రుద్రంభో రుద్వాద్వారం శరీరేణ లంకాయా పర్వతోపమా. ఆయనకి భుజాలు తెగిపోయాయి, కంఠం తెగిపోయింది, పాదాలు కూడా తెగిపోయాయి, రక్తం విపరీతంగా కారిపోయింది. చేత బాగా మారిపోయి ద్వారం దగ్గర పడిపోయాడు. సముద్ర ద్వారం దగ్గర మొండి సముద్రంలో పడింది, శిరస్సు లంకలో పడింది. కుంభకర్ణ స్తవభ్రాత కాకుత్స శరపీడిత లగండ భూతో వికృతో దావదగ్ధ ఇవద్రుమ. కుంభకర్ణుడిని తమ్ముడు కాకు రామచంద్రుడి యొక్క బాణాల చేత పీడింపబడి ఒక మాంసం ముద్దలా అయిపోయి లంగడ లగండ భూతో పడిపోయి కింద పడిపోయాడు. సముద్రంలో పడిపోయాడు, ఒక మహావృక్షం పడిపోయినట్టు పడిపోయాడు. తంశృత్వాన్ని హేతం సంఖ్య కుంభకర్ణం మహాబలం రావణ శోకసంతప్తో ముమోచి పపాతచ. పాపం కుంభకర్ణుడు మహాబలుడు యుద్ధంలో చనిపోయాడని విని రావణుడు శోకసాగరంలో మునిగిపోయాడు, పడిపోయాడు. పితృవేంద్రు నిహతం దృష్ట్వా దేవాంతక నరాంతకౌ త్రిశిర శాతికాయశారు రోజు శోకపీడిత. పింతండ్రి చనిపోవడం విన్నారు దేవాంతకుడు నరాంతకుడు త్రిశిరుడు అతికాయసుడు వీళ్ళందరూ కూడా చాలా ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళంతా రావణాసుడు కొడుకులు. వాళ్ళు భ్రాతరం నిహతం దృష్ట్వా రామేణ క్లిష్టకర్మణ మహోదర మహాపార్శ్వ శోకక్రాంత అభూవతు. సోదరుడు చనిపోవడం విన్నటువంటి మహోదరుడు మహాపార్శ్వుడు పాపం వాళ్ళు కూడా శోకసాగరంలో మునిగిపోయారు. వాళ్ళిద్దరూ తమ్ముళ్ళు. తతకృత్యాత్ సమాసాధ్య సంజ్ఞాం రాక్షస పొంగవ కుంభకర్ణ అవధాధీను విరళాపస రావణ. కొంతసేపటికి వాళ్ళు మూర్చ నుంచి తేరుకున్నారు, మూర్చబడిపోయారు. వాళ్ళు ఏం తెలియలేదు వాళ్ళకి. కొంతసేపటికి వాళ్ళకి తెలిసి ఏడవడం మొదలుపెట్టాడు రావణుడు. హా వీర రిపుదర్గ దర్పఘ్న కుంభకర్ణ మహాబల మాం త్వమ్మాం విహాయ వైదేవాత్యాతో అసి యమ సాధనం. ఓ కుంభకర్ణుడా, ఓ వీరుడా, పరుల యొక్క గర్వాన్ని నడిచే శత్రువుల గర్వాన్ని నడిచేటివాడా మహాబలుడా, నువ్వు నన్ను వదిలేసావు, దేవుడు వదిలేసి బంధువులను అందరినీ వదిలేసి నువ్వు ఒక్కడవే యముడి దగ్గరికి వెళ్ళిపోయావే. మమశల్యమును ధృత్య బాంధవానా మహాబల శత్రుసైన్యం ప్రతాప్యేక త్వమ్మాం సంత్య జగచ్చతి. ఏమిటి వెళ్ళిపోయావు, బంధువులందరినీ వెళ్ళిపోయావు, అందరినీ ఓ మహాబలుడు, శత్రువులను అందరినీ కూడా, ప్రతాపాన్ని అణిచేవాడివి, నన్ను ఎప్పుడు ఊరుకోబెట్టేవాడివి. ఇదానీం ఖల్భంనాస్మి యస్య మే దక్షిణో భుజాత్ పతితో అయం సమాశ్రిత్యా నా బిభేం సురాసురాత్. నువ్వు నాకెప్పుడు కుడి భుజంలా ఉండేవాడివి, నువ్వు పడిపోయావు. నువ్వు ఉన్నంతకాలం నాకెప్పుడు సురలన్నా అసురులన్నా ఎవరి మీద నాకు భయం ఎప్పుడూ లేదు. కథమేవం విధో వీర దేవదానవ దర్ప కాళాగ్నిర్దృప్రతిమో క్రమే రణే రామేణ వైహత. నువ్వు ఎలా చనిపోయావే, దేవతలవే దానవులు దర్పాన్ని అణిచేసిన వాడివే, కాళాగ్ని లాంటి వాడివే, రుద్రుడితో సమానమైన వాడివే, రాముడి చేతులు ఎలా చనిపోయావు. యశతే వజ్ర నిష్పేషో నా కుర్యాద్వ్యసనం సదా సకథం రామ బాణార్థ ప్రసుప్తో సింహితలే. నువ్వు ఎప్పుడూ వజ్రాజం చేతి దెబ్బ కొట్టినా కానీ నీకు ఎప్పుడు దుఃఖం కలగలేదే, అటువంటి వాడివి నువ్వు. రామ బాణాలకి ఎలాగా అలసిపోయి చనిపోయావు, నువ్వు నెలమి పడిపోయావు. ఏతే దేవగణాసార్థం ఋషేభిర్ గగనేస్థిత నిహతంత్వాం రణే దృష్ట నినదంతి ప్రహర్షిత. నువ్వు ఏ దేవతల్ని వాళ్ళందరినీ ఓడించావు, ఆ దేవతలు ఆ ఋషులు వాళ్ళందరూ ఆకాశంలో నుంచి నువ్వు చనిపోవడం చూసి బాగా
సంతోషంగా కేకలిట్టుంటారు కదా. ధ్రువం అద్యైవ సంహృష్ట లబ్ధలక్షాప్లవంగమా ఆరోక్ష్యంతి దుర్గాణి లంకాధ ద్వారాణి సర్వశ. ఈవేళ వాళ్ళు వానరులు వాళ్ళందరికీ వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరిపోయింది కదా. ఇంక ఈవేళ వాళ్ళందరూ లంక యొక్క కోటలని ద్వారాలని ప్రాకారాలని ఎక్కేస్తారు, ఇంకా పాకేస్తారు. రాజ్యేన నాస్తిమే కార్యం కిం కరిష్యామి సీతయ్య కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తి మేరతి. ఇంకా నాకు ఈ రాజ్యంతో ఏం పని, సీతతో ఏం చేస్తాను, కుంభకర్ణుడు లేని జీవితంలో నాకు ఇంకా ఇష్టం లేదు, కుంభకర్ణుడు లేని జీవితాన్ని బతకడానికి. యదిహం భ్రాతృహంతారం నహన్మే విధి రాఘవం నన్ను మే మరణం చేయు నచేదం వ్యర్థ జీవితం. నా రామచంద్రుడు నా సోదరుని యుద్ధంలో చంపేశాడు, ఇంకా నాకు మరణమే శ్రేయస్సు, నా జీవితం వ్యర్థం. అద్దేవతం గమిష్యామి దేశం ఎత్ర అనుజో మమ నహి భ్రాతృన్ సముసృజ క్షణం జీవితం ఉత్సహే. నేను మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను. ఇంకా నా తమ్ముడిని వదిలేసి ఒక్క క్షణం కూడా జీవించడానికి నాకు ఉత్సాహం లేదు. దేవహిమాం హశిష్యంతి దృష్టాపూర్వాపకారిణం కథం ఇంద్రం జయిష్యామి కుంభకర్ణ హతేత్వయ్యి. ఇప్పుడు ఇంక దేవతలు కూడా నన్ను చూసి పరిహాసం చేస్తారు, నేను వాళ్ళకి ఇంతకుముందు చేసిన అపకారాలను తలుచుకుని ఇంక ఇంద్రుని ఏం చేయిస్తాను కుంభకర్ణ, నువ్వు లేకుండా నువ్వు చనిపోయాక. తదిదమ్మాం అనుప్రాప్తం విభీషణ వచ్చి శుభం యద జ్ఞానాన్మయాతశ్చ న గృహీతం మహాత్మన. ఇంతకుముందు విభీషణుడు నాకు మంచి మాటలు చెప్పాడు, నేను అజ్ఞానంతో ఆ మహాత్ముడి యొక్క మాటలను నేను గ్రహించుకోలేదు. విభీషణ వచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయో వినాశో అయం సముత్పన్నం మామిరడయతి దారుణ. ఆ కుంభకర్ణుడు నాకు చెప్పాడు, వినకపోవడం వల్ల కుంభకర్ణుడు ప్రహస్తుడు దారుణంగా మరణించారు. ఈ నాకు ఇలాంటి వినాశనం వచ్చిందంటే కుంభకర్ణుడి మాటలు వినకపోవడం వల్లే. దశాయం కరుణప్రాప్తో ప్రాప్తో విపాకో మమ శోకద ఎన్మయా ధార్మిక శ్రీమాన్స నిరస్తో విభీషణ. ఈవేళ నాకు శోకం వచ్చింది ఆ మహాత్ముడి యొక్క మాటలు విన్నందుకు, పశ్చాత్తాపడుతున్నాను నేను. ఆయన ధార్మికుడు, అంచేతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాపం, నేనే దూరం చేసుకున్నాను, అతన్ని బయటికి పంపించాను అని రావణాసురుడు బాధపడ్డాడు. ఇది బహువిధ మాకుల అంతరాత్మ కృపణం అతీవ విలప్య కుంభకర్ణం న్యపద దశానునో భృజార్త తమునిజ మిందరు రిపుం హతం విదిత్వ. ఇంద్రుడికి శత్రువైనటువంటి తమ్ముడు చనిపోయాడని చెప్పి చాలా శోకంలో పడిపోయాడు, అనేక రకాలుగా ఏడ్చాడు దశాననుడు. ఏం లాభం అయిపోయింది. ఇత్యర్షం రామాయణ వాల్మీకాది కావ్య చతుర్ సంహికాయం సహితాయాం యుద్ధకాండే రావణ పరితాపం నామ అష్టషష్ఠితమ సర్గః.